నేను ట్వింకిల్కి ఈ రేంజ్ లో ప్రపోజ్ చేశానురా. ఆ తెలుసులేరా, నువ్వు మరి కాల్ పట్టుకుని పట్టున్నారు ఓకే తొక్క. నేను కాల్ పట్టున్నానురా, నువ్వు అమ్మాయి ప్రపోజ్ చేస్తే పారిపోతున్నారు. రేణు మరి పర్సనల్ అయిపోతున్నావు చెప్తున్నా నేను. టేక్ ఇట్ ఈజీ రెడ్డి, ప్రపోజ్ చేయాలంటే గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా. కదా, ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సల్మాన్ లాగా ఓ నాలా ఉండాలని ఈ మొహం చూసి ఏమై ప్రపోజ్ చేస్తా. శ్వేత, నువ్వు ప్రపోజ్ చేశాక కార్తిక్ గారి రియాక్షన్ చూడాలంది. కార్తీకే కాడా నీకంత లేదు బుజ్జి, ఇంకో ఆప్షన్ చూసుకో. ఏంట్రా సడన్ సర్ప్రైజ్, వారం రోజులు అక్షిగోణం ఆయన డేట్స్ ఇచ్చాడు. ఏంట్రా ట్వింకిల్ పర్మిషన్ ఇచ్చిందా? ఆయన రాత్రి పార్టీకి రాలేదేంట్రా? అది 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 ట్వింకిల్ ఇచ్చిన ఫంక్షన్ ఉంటేను. ఫంక్షన్ ఉంటే హ్యాండ్ ఇస్తావురా? ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఇస్తావా? హ్యాండ్ హ్యాండ్ లవర్ దొరకగానే చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ మర్చిపోతావా? మాట్లాడు నువ్వు. కార్తీక్ హాయ్. హే శ్వేత, వాట్స్ అప్? ఈ డ్రెస్ లో యు లుకింగ్ హాట్. థాంక్స్. ఈ డ్రెస్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్. ఓ సూపర్ సూపర్, బాగుంది. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. ఐ లవ్ యు. హే ఐ లవ్ యు కార్తీక్. కార్తీక్ ఏం చెప్పవేంటి? ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అదే. ఏం లేదు. అంటే నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. ఇంకెవరి మీద ఉంది? చచా, ఎవరి మీద లేదు. అసలు నాకు లవ్ మీద ఫీలింగే లేదు. వద్దు కూడా. ఏ అంటే అంతే. చూయింగం లవ్ అంటే ఎండ్ ఆఫ్ ఫ్రీడమ్, సుఖంగా ఉన్నవాడిని సుత్తితో కొట్టినట్టు. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టున్నాను, లవ్ లో ఉన్నావు అనుకో, కుదరదుగా. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నువ్వు చేసేవాడిని నేను పొగడాలి, నేను చేసే వాటికి ఆన్సర్లు ఇచ్చుకోవాలి, నీకోసం వెయిట్ చేయాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, నిన్ను ఇంప్రెస్ చేయడానికి కోతి పనులన్నీ చేయాలి. ఆఖరికి ఈ చూయింగం కూడా వేసుకోలేను. అబ్బో, అంతోపిక మనకి లేదమ్మా. సో ఇప్పుడు నేను లవ్ చేయలేను, నన్ను వదిలే. అందులో ఎంత హ్యాపీనెస్ ఉందో తెలుసా? హ్యాపీనెస్ నీ దగ్గరే ఉంచుకో, నాకు వద్దు మేడం. నో రెస్పాన్సిబిలిటీస్, నో కమిట్మెంట్స్. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫ్రెండ్ లా కంటిన్యూ అవుతానంటే నాకే ప్రాబ్లం లేదు. లవ్ చేస్తూ ఫ్రెండ్ గా ఉండడం నా వల్ల కాదు. ఫ్రెండ్ గా ఉంటూ లవ్ చేయడం నా వల్ల కాదు. నువ్వు లవ్ ని రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. కాదు, నా యాంగిల్ లో చూస్తున్నావు.